తప్పక నశించే తీరు కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయుము. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టి ఒక జీవాత్మ దేహము తప్పక నశించే తీరు కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయుము. 19 శ్లోకం ఉభౌతో నీతో నాయం హంతి నాహన్యసే. జీవుడు చంపువాడని తలంచువాడు, చంపుబడివాడని తలంచువాడు, ఇరువురు అజ్ఞానులే. ఏలయనా ఆత్మ చంపదు మరియు చంపబడదు. అటువంటి నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వానా భూయయం అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జననము కాని మరణము కాని లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరాహిత్యము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. వేలా వినాశీనం నిత్యం యేన మజామవ్యయం కదం స పురుష పార్థకం హృదాయక్తి హంతేకం. ఓ పార్త, ఆత్మ నాశనం లేదని, శాశ్వతమైనదని, పుట్టుక లేదని, క్షయము లేదని తెలిసిన వ్యక్తి ఎవరైనా నీ ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? ఆత్మ జీర్ణమైన దేహమును విడిచి నూతన దేహమును గ్రహించుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నచైనం క్లేదయంతోప్యో నశోషయతి మారుత. ఆయుధములు చేతను ముక్కలుగా కన్నింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురం నిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీ త్వపదకమలం శ్రీ గురుం వశ్యవాంశ శ్రీరూపం శాగ్రజాతం సహగుణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యభేమం. శ్రీరాధాకృష్ణపాదాం సహగుణలలితా శ్రీవిశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే
గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసృతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధూభ్యరేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద ప్రేమ్ సే కహో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జయ. ఆచార్య భక్త సిద్ధాంత సరస్వతి మహారాజ్ కీ జయ. శ్రీ భక్త సిద్ధాంత సరస్వతి స్వామి శ్రీల గోపాల్ హరి హరి బో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. నా వర్డ్స్ని మీరు స్ట్రాంగ్గా తీసుకుని ఈరోజు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్స్ మూసేయండి, శ్రద్ధగా ఉండండి. హాఫ్ అన్ అవర్లో ఐ విల్ ట్రై. ఇక్కడ మనం లాస్ట్ వీక్ బాగా డిస్కస్ చేసాం డీప్గా ఆత్మ యొక్క పరిమాణం గురించి, ఎలా ఉంటుంది ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుంది ఆత్మ. శరీరం మొత్తం ఉంటుంది. అండ్ ఆత్మ డిస్క్రిప్షన్స్ మనం క్లియర్గా విన్నాం, చాలా జాగ్రత్తగా క్లియర్గా విన్నాం. ఇప్పుడు అర్జునకి కృష్ణ అసలు ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నారు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నారు అర్జునకి కృష్ణ? ఎందుకంటే అర్జునకి చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎంత ఉన్నతమైన జ్ఞానం అంటే, ఎవరు చెప్పినా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు డిస్కస్ చేసినా శరీరానికి సంబంధించిందే ఎవ్రీ వన్ సేస్. ప్రతి వ్యక్తి మీరు ఎన్ని గుళ్ళకి తిరిగినా ఎన్ని యజ్ఞ హోమాలకు తిరిగినా మీకు శరీరంతో ఇంద్రియాలు భోగింపబడేవి ఏవైతే ఉంటాయో, ఇంద్రియాలని ఆనందింపచేసేవి ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే శరీరంతో ఎంజాయ్ చేసే ఏదైతే ఉంటాయో, అశాశ్వతమైన వాటన్నింటి గురించి మీకు ప్రతి చోట చెప్తారు అన్నమాట. పూజలు లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ స్కూల్స్లో కూడా, నేను ఈరోజు ఒక స్కూల్ని కలిసాను, ఒక స్కూల్కి వెళ్ళి చూశాను అన్నమాట. సో సమ్ ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తే రిటర్న్లో ఏదో సమ్ ఒక ఆశ్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అది సంథింగ్ ఏదో ఒక ఆశ్రమం, కాళీవన్ సంథింగ్ ఏదో ఒక ఆశ్రమం అది, అక్కడికి వెళ్ళాను. ఊరికి అసలు ఎట్లా ఉంది ఏంటంటే చూద్దామని చెప్పి అంది వేలో ఉంటే వెళ్ళి అక్కడ ఒక ప్రిన్సిపల్ని కలిసాను అనమాట. అక్కడ ఎంత స్కూల్లో స్ట్రెంగ్త్ ఎంత అని అడిగాను. స్కూల్లో స్ట్రెంగ్త్ ఎంత అని అడిగితే వాళ్ళు చెప్పారు ఒక 1500 or 2000 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్ అన్నారు. అంటే ఓకే, మీరు ఎట్లా ఉంటుంది మీ స్కూల్ యొక్క, మా అబ్బాయిని జాయిన్ చేయాలనుకుంటున్నాను మీ స్కూల్లో ఎట్లా ఉంటుంది సార్ ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు. తర్వాత నేను ఊరికే అడిగా వాళ్ళని, నేను ఇక్కడ భగవద్గీత చెప్పచ్చా మీకు నేను ప్లాన్ చెప్పేసి చెప్తే, లేదు సార్ మాకు అసలు కుదరదు ఖాళీ ఉండదు సార్ అన్నాడు. అంటే ఎందుకు ఖాళీ ఉండదు సార్? మీకు ఎవ్రీ గురువారం సంథింగ్ ఒక 1 hour కదా, 5 అయిపోద్ది స్కూల్, 4 to 5 పెట్టుకోవచ్చు కదా. అంటే ఓకే సార్ మీరు అన్నది కరెక్టే, 4 to 5 క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ ఇంక మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్పాలి? 1 hour క్లాసి అదంటే పెండింగ్ పడిపోద్ది అంట. పెండింగ్ పడిపోతే ఇంకా సరే ఎలా సార్ ఇంకా వాళ్ళకి 1 hour పీరియడ్ చాలా తీయిపోద్ది కదా అంట. నేను అన్నాను ఏమైంది సార్, ఒక 1 hour పోతే ఏమవుద్ది, ఏదో ప్రాబ్లం అవుద్ది స్టూడెంట్స్కి అని ఏమైనా అడగవద్దు అని అడిగాను. అంటే లేదు సార్ చాలా ప్రాబ్లం అయిపోద్ది. అవునా, మరి భగవద్గీత చెప్పకపోయినా కూడా ప్రాబ్లం అయిపోద్ది కదా సార్, వాళ్ళకి వాళ్ళు వినకపోయినా కానీ ప్రాబ్లం అవుద్ది కదా. అంటే ఏం పర్లేదు సార్,
మా ఏదో ఆ చెప్తీ మెంట్స్ ఏదో జరిగినాయి, అయ్యో ఏదో బాక్సులు తీశారంట, ఆ బాక్సులు అంకిల్ పెట్టారంట, ఈ అంకిల్లో ఈ పిల్లలందరూ పెట్టేశారంట, ఆ అంకిల్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ అంట మంచి గ్రేట్ ప్రైజెస్ వచ్చినాయంట వాళ్ళకి. అవునా? అవును సార్. ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి సార్? అన్న చాలా ప్రైజ్లు వచ్చినాయి సార్. సార్ అదే మీరు ప్రిన్సిపల్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాను, నేను కూడా మీ ఈ పిల్లల మాదిరి చాలా బాగా చదువుకున్నాను. నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను సార్ అక్కడికి. సో వాళ్ళు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నాకు ఇంత వర్క్ అసైన్ చేశారు వాళ్ళు, ఆ వర్క్ అంతా నేను ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ స్ట్రెస్కి ఫీల్ అయ్యి సో నేను దాన్ని ఎలా నా నేను ఇప్పటివరకు చదువుకున్నాను, అంటే ఒక 23, 25, 28 ఇయర్స్ వరకు చదువుకున్నాను. వెంటనే జాబ్ లైఫ్లో ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా జాబ్ చేస్తే ఆ స్ట్రెస్కి గురయ్యి చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుని లైఫ్లో ఒక స్త్రీ వస్తుంది, అప్పటివరకు లేని స్త్రీ లైఫ్లో వైఫ్గా వస్తుంది, దాంతో ఎలా డీల్ చేయాలో తెలియదు, సొసైటీతో ఎలా డీల్ చేయాలో తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక స్టూడెంట్స్, అంటే ఒక మీకు ఎలా చెప్పాలి, వాళ్ళు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్తోనే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకటో తరగతి చదువుకున్నారు, 10th క్లాస్ వరకు ఒక బ్యాచ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళేతోనే ఉంటారు వీళ్ళు. కొత్త వాళ్ళు ఒకసారి జాబ్ లైఫ్లోకి రాగానే ఒక పక్కన స్ట్రెస్ వర్క్లోడ్, ఒక పక్కన మేనేజర్ పై నుంచి నాకు టార్గెట్స్ అవ్వలేదు నాకు టార్గెట్స్ అవ్వలేదు అని చెప్పి స్ట్రెస్ ఇస్తాడు, ఒక పక్క నుంచి బాధ్యతలు, ఒక పక్క నుంచి భార్య, ఇవన్నీ బాధ్యతలన్నీ ఇతని మీద పడిపోతే దాన్ని ఎలా డీల్ చేయగలుగుతాడు ఇతను? ఎప్పుడన్నా ఎన్నడైనా మన సనాతన గ్రంథాలను ఎప్పుడైనా అతను ఎప్పుడన్నా పట్టుకున్నాడా? పోనీ పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడైనా విన్నాడా? హరే కృష్ణ ఎప్పుడైనా వింటాడా? పోనీ వినే అవకాశాన్ని ఎవరన్నా కల్పించారా? పోనీ కల్పిస్తే అతను తీసుకుంటున్నాడా? నేను క్లియర్గా చెప్పాను లాస్ట్ వీక్ ఈరోజు క్లాస్ ఉంది అని. అంటే ఎంత బాగా వింటున్నారు చూడండి, నీకు అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పాను అనేది కాదు, నేను ఎలా చెప్పాను అంటే నిజంగా మీరు అనుకుంటున్నారేమో మాతది ఎవరు అంత శ్రద్ధగా వినట్లా. నేను ఎప్పుడు చెప్పాను కాదు, నీకు అదే చెప్తాను. నేను 2 అవర్స్ క్లాస్లో నేను హరే కృష్ణ ఒక వర్డే చెప్తా, 2 అవర్స్ నేను ఇలా కూర్చుని ఒక హరే కృష్ణ చెప్పేసి నేను క్లాస్లో వెళ్ళిపోతా, అంతే క్లాస్, ఇంతే క్లాస్. అంటే అది నేను ఎందుకు నాకు రేపు కూడా ఖాళీనే కానీ ఇవాళ ఎందుకు పెట్టాను తెలుసా మీకు? ఎంతమంది సిన్సియర్గా వాళ్ళు వస్తారు, ఎంతమంది వస్తే ఎంతమంది చెప్తా, నేను ఎవరు రాకపోతే నేను ఎవరికే కూర్చొని చెప్పేసుకుని రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతా, అంతే. సిన్సియర్గా లేకపోతే నాకెందుకు వాళ్ళు? ఇప్పుడు ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. గీతలో క్లియర్గా చెప్తున్నారు భగవంతుడు తపస్సును చేయాలంట, ఈ జ్ఞానం వినాలి అంటే. నా భక్తుడు కానివాడికి చెప్పొద్దు అని చెప్తున్నారు, కృష్ణ చెప్తున్నారు. నా భక్తుడు కానివాడికి అసలు చెప్పొద్దు, వాడు దాన్ని అపార్థం చేసుకుంటాడు, వాడికి అర్థం కాదు, నన్ను అపార్థం చేసుకుంటాడు వాడు అని చెప్పి చెప్తున్నారు క్లియర్గా. కృష్ణుడు సాక్షాత్ చెప్తున్నారు 18th చాప్టర్లో క్లియర్గా ఉంది, 66th శ్లోక చదవండి ఎన్నికెళ్ళినా కావాలంటే క్లియర్గా చెప్తున్నారు. అయినా కానీ గురుస్ ఎంతో కంపాషన్తో దయ ప్రేమ, అరే భౌతిక జగత్తులో వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారే, వీళ్ళు ఇంద్రియ భోగంలో లోలసలు అయిపోతున్నారు, డెమిగాడ్స్కి గాడ్కి డిఫరెన్స్ తెలీదు, ఆత్మకి శరీరానికి తేడా తెలియక జీవితాన్ని సర్వదా నాశనం చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఎంతో దయ. యాక్చువల్లీ కృష్ణ దయాలు కాదు, వైష్ణవ దయ. కృష్ణ క్లియర్గా మెన్షన్ చేశారు చెప్పద్దు అని చెప్పి, కానీ వైష్ణవాసు ఎన్ని అపరాధాలను వచ్చినా తాను తీసుకుని అందరినీ ఏదో విధంగా. ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటే టెంపుల్లో గుళ్ళోకి వస్తారు, కొంతమంది పిల్లలు సంకీర్తన ఉద్యమంలో బాగుంటుంది సార్ గుళ్ళ బుల్ల కీర్తనలు చేస్తారని వస్తారు, ఇంకొంతమంది జ్ఞానం కోసం వస్తారు, ఇంకొంతమంది ప్రసాదం కోసం వస్తారు. మంచి మంచి ప్రసాదాలు తయారు చేస్తే అయ్యో క్లాస్ అయిన తర్వాత మంచి పొంగల్ పెడతారంటే మంచి కీర్ పెడతారా అంటే ఆ క్లాస్ ఇండానికి వస్తారు. నిజంగా చాలా టెంపుల్స్లో ప్రసాదం క్లాస్ అయిపోయిన తర్వాత మంచి పొంగల్ తయారు చేయించేవాడిని, ఆ పొంగల్ కీర్ తినడానికి వచ్చేవాళ్ళు. నువ్వు దేనికి వచ్చావు నిజంగా చెప్పు, నిజంగా చెప్పు ఎందుకు వచ్చావు అంటే సార్ నాకు కీర్ అంటే చాలా ఇష్టం సార్, నేను కీర్ తినడానికి వచ్చాను సార్ చెప్పేస్తారు. సార్ నాకు కీర్తన అంటే చాలా ఇష్టం సార్, కీర్తన వినడానికి వచ్చాను సార్. కొంతమంది జ్ఞానం నేర్చుకోవడానికి వస్తారు,
ఏదో విధంగా ప్రసాదానికో కీర్తనకో ఏదో విధంగా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. ఆత్మజ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్పి వైష్ణవ్ ఎంత దయాలుగా ఉన్నారు చూడండి. ఆచార్యస్ అంటే అంత దయా దాక్షిణ్యం చూపిస్తారు అన్నమాట. సో మనం సబ్జెక్ట్కి వస్తే అంటే అర్జున ఎంత బాధపడతాడంటే భీష్మ ద్రోణులు ఇద్దరిని చచ్చిపోతే వాళ్ళిద్దరిని చంపేస్తే ఎలా అంటే కృష్ణ అతనికి ఏం చెప్తానంటే అయ్యా అర్జున నువ్వు వాళ్ళు చాలా ముసలోళ్ళు అయిపోయారు ఇక్కడ చూడండి వాళ్ళు ఓల్డ్ అయిపోయారు వాసాంశి జీర్ణాన్ని యదా విహానవాని గృహిణాలు తినరో పరాణి తదా శరీరాన్ని విహయ జీర్ణాన్ని సమ్యతి నవానిదే. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహం. అయ్యో అర్జున నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లే, ఎందుకంటే మాసిపోయిన బట్టలు ఉన్నాయి కదా, రోజు అవే వేసుకుంటావు నువ్వు. మాసిపోయిన పర్లేదు, కుళ్ళిపోయిన పర్లేదు, నాకు అవే కావాలని వేసుకుంటావా? కొత్త వేసుకోవాలనుకుంటావు కదా, ఎప్పుడు అవే వేసుకుంటావా? నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు. భీష్మ ద్రోణ ఇద్దరు కూడా ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళకి నువ్వు గుర్తిస్తే వాళ్ళు మంచి శరీరం తీసుకుంటారు కదా, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది కదా, నువ్వు ఎందుకు అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నారు ఏమని అంటే, నాయన నువ్వు వాళ్ళ శరీరాన్ని నువ్వు వాళ్ళ ఆత్మని చంపట్లే, ఆత్మ శాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైంది, దాన్ని నువ్వు ఎట్టి ఆయుధాల చేత కానీ నువ్వు దాన్ని ఖండించలేవు, అగ్నితో దహించలేవు, నీళ్ళతో దాన్ని ముంచలేవు, వాయువుతో దాన్ని ఎండింపు చేయలేవు. నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆత్మ ఎప్పటికీ చావదు, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. మరి ఏంటి సార్ ఆత్మకి పుట్టుక లేదు చావు లేదని చెప్తున్నారు కదా, మనం ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కదా. ఎస్ నో డౌట్, ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్, ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు అంటే అర్జున ఏదైతే మోహానికి గురయ్యాడో ఆ మోహం నుంచి బయటికి తీసుకురావడం కోసం తనకి రియల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. అంటే శరీరం వేరు ఆత్మ వేరు. మరి ఎలా సార్ డిఫైన్ చేయొచ్చు, ఆత్మ శరీరంలో శరీరం అంతా వ్యాపించి ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా మీరు, ఆత్మ ఉందా లేదా మరి ఎలా చూడొచ్చు? అంతే, ఇంకేం లేదు. ఏదైతే వ్యక్తిలో కాన్షియస్నెస్ ఉందో, చైతన్యం ఉందో, అతనిలో ఆత్మ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతే సింపుల్. దీంట్లో ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇంకేం చెప్తున్నారంటే ఆత్మ అత్యంత సూక్ష్మమైంది, అదేం కనిపించదు. ఆత్మ యొక్క పరిమాణం, కొలుసు పద్ధతిని అంటే ఎంత క్లియర్గా చెప్తున్నారంటే కృష్ణ, మీ శరీరం నుంచి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో శరీరం ఆత్మను పోషించట్లేదు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరాన్ని ఆత్మ పోషిస్తుంది, ఆత్మ శరీరాన్ని పోషిస్తుంది, శరీరం ఆత్మని పోషించట్లేదు. అంటే దేని మీద ఏది డిపెండ్ అయింది, ఆత్మ మీద శరీరం డిపెండ్ అయిందా, శరీరం మీద ఆత్మ డిపెండ్ అయిందా? అంటే నిజంగా శరీరమే ఆత్మ మీద డిపెండ్ అయింది. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి, శరీరానికి ఆత్మక? 100% ఆత్మకి ఇవ్వాలి. మనం ఎప్పుడన్నా ఒక్కసారైనా ఆత్మ గురించి ఆలోచించామా? ఎప్పుడన్నా ఒక్కసారైనా? నెవర్. ఎప్పుడు ఆలోచించాం, ఎందుకు ఆలోచించమో చెప్పనా? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం బ్రతికినంతా కూడా శరీరం, దాని గురించే మనం బ్రతుకుతాం. ఎవరు ఎవరన్నా వచ్చి హూ ఆర్ యూ అంటే ఆయన శరీరం కాదు ఆయన సోల్ అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఒరే పిచ్చోడు వచ్చాడ్రా, కొత్త పిచ్చోడు వచ్చాడు రే, లే లే పిచ్చోడు వచ్చాడు పిచ్చు, ఎందుకంటే మనం అలా మాట్లాడతాం.
ఒక స్పిరిచువల్ పర్సన్ని మనం మీట్ అయితే అతను తన యొక్క ఆత్మ కాన్షియస్తో తను జీవిస్తాడు. శరీరాలకి శరీరంతో భోగించేటువంటి వేటిని కూడా తను అసలు కేర్ చేయడు, లెక్క చేయడు. అంటే శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది, శరీరం ఆత్మ నో ఆత్మ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఈగో వీటితో ఏర్పడుతుంది. ఆత్మ కూడా చంపచ్చు. సార్ చెప్పారు మీరు ఆత్మని చంపలేమని చెప్పారు కదా, అమ్మా ఎలా చంపచ్చు? చంపచ్చు. ఎలా చంపచ్చు చెప్పనా? యా చింతలు అంటే మనకి ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆందోళన, తెలుగులో చెప్పాలంటే చింత ఆందోళన, వీటితో మనం ఆత్మని బాధించవచ్చు. ఎంత బాధించాలంటే అంత బాధించవచ్చు. ఇప్పుడు మనం బాధిస్తున్నామా లేదా? 100% బాధిస్తున్నాం. ఎందుకంటే సోల్ కెన్ ఫామ్ విత్ ఈగో అండ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటితో ఫామ్ అవుతుంది సోల్. ఈ ఫామ్ అయిన వాటిని మనం చింతలు వాటికి ఇచ్చేసి, ఆత్మకి ఇచ్చేసి మనం దాన్ని విపరీతమైన బాధకి గురి చేస్తాం. మరి సార్ హౌ సార్ ఎలా మనం ఈ చింతల నుంచి, ఆందోళన నుంచి మనం ఎలా బయటకు రావాలి? శరీరంతో ఇంద్రియాలను భోగిస్తే ఆత్మకి ఆనందం వస్తుందా? లేదు, ట్రై చేయండి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చేసినంత అదే కదా, మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన కానించి మన ఇంద్రియాలతోనే ఎంజాయ్ చేస్తాం కదా. మనం ఎప్పుడు సోల్తో ఎంజాయ్ చేయము, నెవర్. సోల్తో మనం ఎప్పుడు ఎంజాయ్ చేయము, ఇంద్రియాలతోనే ఎంజాయ్ చేస్తాం. మరి సోల్తో ఎలా ఎంజాయ్ చేయొచ్చు? హౌ టు ఎంజాయ్ విత్ సోల్? నేను సాటిస్ఫై ఆన్సర్స్ కాదు, అంటే సోల్కి కొన్ని టిప్స్ చెప్తున్నారు, కొన్ని టిప్స్ చెప్తున్నారు ఆచార్యస్ ఏమని అంటే, మనకి ఆందోళన నుంచి, చింతల నుంచి, బాధల నుంచి ఎలా మనం బయటపడాలి. హరే కృష్ణ. లేండి, మనం మన జీవితంలో ప్రతిరోజు 8 గంటలు 9 గంటలు నిద్రపోతూనే ఉంటాం. 24 గంటల్లో మనం ఉపయోగించుకునేది 14-15 గంటలే. ఆ 10 గంటల్లో కూడా కాల కుర్చీలకి వెళ్ళి దానికైనా తిరిగి చెత్తకు తీసేస్తాం. ఇంకో 10 అవర్స్, ఆ 10 అవర్స్లో ఒక 4-5 అవర్స్ తిండి, ఇంకో 5-6 అవర్స్ పని, అయిపోయింది జీవితం. మనం ఉండేది ఒక 1/2 అవర్. హరే కృష్ణ. ఎవరు పండుకోద్దు, చక్కగా వినండి. ఇప్పుడు ఈ చింతలు ఆందోళన నుంచి మనం ఎలా బయటికి రావాలి అంటే, ఇంద్రియాలతో మనం వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం బయటికి రాగలుగుతాం ఎప్పటికైనా? ఎప్పటికీ రాలేదు. అందుకనే ఆచార్య శిక్షించిన టిప్స్ చెప్తున్నారు. ఆ టిప్స్ ఏంటి కావాలి ఎవరికైనా? ఎస్, కావాలి అందరికీ. ఆ టిప్స్ తెలుసుకోకపోతే మనం ఎలా హ్యాపీ ఉంటాం, మనకి ఆనందం ఎలా వస్తుంది? నెవర్, ఎప్పటికీ రాదు. అంటే మనకి అంటే ఫర్గివ్, అంటే మనం నేర్చుకోవాల్సి ఏంటంటే ఒక 6-7 పాయింట్స్ ఉన్నాయి, సింపుల్గా చెప్తాను. హౌ టు ఫర్గెట్ అంటే మనం నేర్చుకోవాలన్నమాట, ఎలా మర్చిపోవాలి. హౌ టు ఫర్గెట్ అంటే ఎలా మర్చిపోవాలి, ఎలా వాళ్ళని క్షమించాలి. హౌ టు ఫర్గెట్ అంటే ఎలా వాళ్ళని క్షమించాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ధృతి ఉంది అంటే మనకంటే దుర్యోధన, దుశ్శాసన వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. నిజం చెప్తున్నాను నేను, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఫైటింగ్స్, కురుక్షేత్ర యుద్ధాలన్నీ కూడా యుద్ధభూమిలోకి వెళ్ళి చేశారు. వాళ్ళు ఇళ్ళల్లో చేసుకోవాలి. మనం పొద్దున్న లేచినగా నుంచి నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. కిచెన్లోకి ఇద్దాం, బెడ్రూమ్లోకి ఇద్దాం, ఇంటి బయటకి ఇద్దాం, ఇంటి లోపలికి ఇద్దాం, 24 గంటలు యుద్ధం, పడుకోవడంలో కూడా ఒక యుద్ధమే. ఎరా నాయనా, సరే పడుకున్నాను, ఇలా టచ్ చేస్తే లేచిపోతాడు. నిద్రలో కూడా ఇద్దమే ఆడు. ఎందుకంటే మనకంత ఆందోళనలో జీవిస్తున్నాడు. అన్సెక్యూర్డ్ భయం మనల్ని బాధిస్తుంటాడు. ఎవ్రీ మినిట్ భయంలో బ్రతుకుతూ ఉంటాం మనం. అమ్మో ఏదైనా అయిపోతుందేమో, ఏదైనా అయిపోతుందేమో, జీవితం ఏమైనా అయిపోతుంది. ఈ ఆందోళన అన్నింటికి కారణం ఏంటంటే, ఆ టిప్స్ చెప్తాను మీకు, 5-6 టిప్స్ ఉన్నాయి.
మనం ఇప్పుడు వృద్ధి ఉంది చిన్నపిల్ల, ఆ చిన్నపిల్ల సంథింగ్ ఏదో స్కూల్ నుంచి వస్తున్నావు లేదంటే ఇంటి పక్కన ఎవరినో ఇంటి ఆపోజిట్లో ఎవరో పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే సహజంగా ఈ అమ్మాయిని ఎవరు కొట్టారు లేదంటే ఈ అమ్మాయి ఆ పిల్లలు కొట్టింది, వీళ్ళ మదరు వాళ్ళ మదరు ఇద్దరు వచ్చి వీళ్ళ మదర్కి కంప్లైంట్ చేస్తారు, అమ్మ నన్ను నా పాప కొట్టిందమ్మా సంథింగ్ కావ్య ఎవరో కొట్టిందమ్మా అని చెప్పింది ఈ అమ్మాయి. చెప్తే వాళ్ళ మదర్ వెళ్ళి ఏదమ్మా మీ అమ్మాయి పద్దాక మా అమ్మాయిని కొడుతుంది అని చెప్పి వాళ్ళందరూ గొడవ పడతారు, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడితే సరే అని చెప్పి అయిపోతుంది, గొడవ అయిపోతుంది వెళ్ళిపోతారు, వెళ్ళి ఈ ఇంటికి ఈమె వెళ్ళిపోతుంది ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోతుంది, ఇద్దరు వెళ్ళిపోతారు. రేపు ఉద్దరు మళ్ళీ ఈ పిల్ల ఆ పిల్ల ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు, ఈ పిల్ల కొట్టుకున్న పిల్ల ఇద్దరు ఆడుకుంటారు మళ్ళీ పొద్దున్నే కామన్, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటారా, వీళ్ళిద్దరు మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారా, అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. అప్పుడు దాని నుంచి వచ్చి ఆందోళన అలా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ అండ్ ఫర్గివ్నెస్, మనం ఎంత క్షమించేటటువంటి జీవితాన్ని జీవించాలంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత పెద్ద అపరాధం చేసినప్పటికీ వాళ్ళు వచ్చి సార్ సారీ సార్ నేను ఏదో తెలియక చేసేసాను సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్ అంటే నా మూర్ఖుడా నిన్ను క్షమించాలా పో అని అనకూడదు. తానంటాడు తానే ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా ఒక వైష్ణవ ఎప్పుడు ఎవరిని శాపాలు పెట్టకూడదు అన్నట్టు, చీ నువ్వు అదే పోవాలి భూమ్ నువ్వు ఇదే పోవాలి అలా ఎప్పుడు శాపాలు పెట్టకూడదు. ఎందుకంటే వైష్ణవ ఒక క్వాలిటీస్లో ద బెస్ట్ క్వాలిటీ ఫర్గివ్నెస్, ఎవరినైనా సరే ఫర్గివ్ చేయగలగాలి. మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, మహారాజ్ మన ముని మహారాజ్ ఆయన చూడండి కావాలంటే ఆయనకి అన్నీ తెలుసు అనమాట, ఆయన లోపల ఆఫీస్ రూమ్లోనే కూర్చుంటారు ఆయనకి ఏం తెలియకుండా ఏమి ఉండదు, ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అంతా తెలుసు ఆయనకి. ఆయన వచ్చి ఎవరైనా వచ్చి ఏ ఇలా టాన్ చేసి ఏ నువ్వు ఎందుకలా చేసినా అని ఏమో అడగదు, ఆయనకి అన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏ రూమ్లో ఏం జరుగుతుంది ఏ పుస్తకాలు అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఎంత దయా అంటే ఆయనకి ఫర్గివ్ చేస్తూ ఉంటారు ఆయన, పోలే ఏదో విధంగా భక్తిలో ఉన్నాడు కదా లేవి అని ప్రేమతో వాళ్ళు క్షమిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఫర్గివ్నెస్, అది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. వాళ్ళు వచ్చి ఒబేషన్స్ ఆఫర్ చేసినా చేయకపోయినా మనం మాత్రం ఎప్పుడు ఆయనకంటే కింద వాళ్ళు జూనియర్స్ వచ్చి ప్రభు అది పడండి ఇది పడండి అని చెప్తుంటారు ఆయనకి, అయినా ఆయన పట్టించుకోండి ఓకే రికార్డ్ చూడండి అబ్జర్వ్ చేయండి కావాలంటే నో, ఆయన అంత హంబుల్గా సిన్సియర్ అండ్ సీనియర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మహారాజులో. మీరు అందుకే సీనియర్స్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఆయన నడక ఆయన ఆయన చిరునవ్వు ఆయన నడుచుకునే విధానము. అహంకారం అనేది యూగే ఈగో అనేది ఉండదు వాళ్ళకి, వాళ్ళ జీవితమే వాళ్ళు జీవిస్తుంటారు వాళ్ళు. అందుకే క్వాలిటీస్లో వాళ్ళు బ్రతుకుతారు. మనం క్వాలిటీస్ నేర్చుకుంటాం కానీ ఎప్పుడు బ్రతకం, క్వాలిటీస్ నేర్చుకుంటాం కానీ ఎప్పుడు బ్రతకం. వాళ్ళ క్వాలిటీస్ నేర్చుకోరు, క్వాలిటీ విధంగా జీవిస్తారన్నమాట. అందుకే వాళ్ళకి చింతలు ఉండవు ఆందోళనలు ఉండవు భయం ఉండదు వాళ్ళకి. మనకి నిత్యం భయం అండ్ ఎస్ యాక్సెప్టేషన్, అంటే మనం దేనినైనా కానీ అంగీకరించగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి. ఇప్పుడు రెండు చెప్పారు ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే జ్ఞానాన్ని మర్చిపోకూడదు, మళ్ళీ మర్చిపోవాలంటారంటే క్షమించే విధంగా మనం ఇప్పుడు అలవరుచుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి, అంగీకరించగలిగేటువంటి మనస్తత్వాన్ని మనం అలవరుచుకోవాలి దేన్నైనా కానీ. ఇప్పుడు మీకు సంథింగ్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది ఇక్కడ, అంటే మీకేం దొరకలేదు ప్రసాదం, ఏం దొరకలేదు, మేము 2 గంటల నుంచి సర్వీస్ చేస్తున్నాం అండి మా ప్రసాదం లేదా మీదో టెంపులేనా అన్నదు, కిందకెళ్ళి ఆ కింద ఏదన్నా పడిందేమో మెతుకు పడిందేమో తీసుకుని నోట్లో వేసుకోవాలి. ఎస్ వా ఎంత కృష్ణ ఎంత దయంది నా మీద, ఈ ఒక్క మెతుకు దొరికింది నాకు సో హ్యాపీ. దేన్నైనా కానీ అంగీకరించగలిగే యాక్సెప్ట్ చేసేయగల చేసేయగలటువంటి మనస్తత్వాన్ని ఇప్పుడు మనం
ఎప్పుడు మన దాంట్లో ఎప్పుడు జీవించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. జీవించడం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం. ఏది వచ్చినా కానీ జీవితంలో మనకి ఎట్లాంటి ఆందోళన వచ్చినా కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. మనకి రావాల్సిన కృష్ణ ఎంత దయా, నాకు ఎంత ఇచ్చారు చక్కగా, ఓకే ఐఎమ్ సో హ్యాపీ. కృష్ణ తీసేసుకుందా, ఓ కృష్ణ నీకు నాది కావాలా, ఓకే తీసేసుకో. సంథింగ్ మన దగ్గర నుంచి రాగలేదు, కృష్ణ కృష్ణ నీకు కావాలా తీసుకో, కృష్ణ ప్లీజ్ తీసుకో. అలా ఉండాలి, అంగీకరించగలగాలి. బాధలు వచ్చేసి కొంచెం బాధ వస్తే అమ్మో బాధ వచ్చింది కృష్ణ బాధ, అలా ఉండకూడదు, అలా ఎప్పుడు జీవించకూడదు. ఓకే మూడు, అండ్ ఎస్ ఫోర్త్ వన్, మనకి హయ్యర్ టేస్ట్ అలవాటు చేసుకోవాలి. అంటే మన గోల్ ఎలా ఉండాలంటే ఉన్నతమైన, మీకు ఇంకా అది పీక్స్లో ఉండాలి. మీ యొక్క ఆఖరి ఎయిమ్ గోల్, మీ గోల్ ఎలా ఉండాలంటే ఫైనల్ స్టేజ్లో ఉండాలి, హయ్యర్ ఉండాలి, హయ్యర్ గోల్ పెట్టుకోవాలి మీరు. అంటే అప్పుడు మీరు ఎప్పుడైతే హయ్యర్ గోల్ పెట్టుకున్నారో మిమ్మల్ని ఎవ్వరు, మిమ్మల్ని ఎవ్వరు ఇంకేం టచ్కొని చేయలేరన్నమాట. ఎస్ ఓకే, హయ్యర్ గోల్ అంటే మీకు చెప్తాను చూడండి, మీ యొక్క ఫైనల్ స్టేజ్ అంటే మీరు ఫైనల్గా మీకు ఏమి ఇస్తారన్నా కానీ నాకు ముక్తే కావాలి, నాకేముందు నాకు ముక్తే కావాలి. ఓకే నేను ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తానండి, నాకు అయితే గుర్తు వచ్చి గుర్తు రాని స్టోరీ ఒకటి ఉంది. అంటే భగవంతుని మనం ఏం కోరుకోవాలి కూడా తెలియదు అనమాట. ఒకడంట ఒక ఊర్లో ఒక అతను చాలా విపరీతంగా తపస్సు చేస్తాడు, విపరీతమైన తపస్సు, ఇంకా భగవంతుడు ఊపిరి కూడా తీసుకోడు అనమాట. ఆ విధంగా కృష్ణ 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 అట్లా ఆ టైప్లో తపస్సు చేస్తాడు. ఇంకా ఫైనల్లీ బాబు వీడు వదలట్లేదురా బాబు అని చెప్పేసి అని, సరే ఓకే నాయన నీకేం కావాలో చెప్పు అంటే, స్వామి మీరు హైదరాబాద్ వచ్చారు కాబట్టి నేను ఏది పట్టుకుంటే అది బంగారం ఇవ్వాలి, ఏది పట్టుకుంటే అది. అంటే భగవంతుడిని నిజంగా కృష్ణ వస్తే మనం ఏం కోరుకోవాలి, బంగారమా, ఏం కోరుకోవాలి భగవంతుడిని, ముక్తి. కృష్ణ నన్ను తీసుకెళ్ళిపో, నీ దగ్గరికి తీసుకెళ్ళిపో, నాకు ఇంతకంటే నాకు ఈ లోయర్ టేస్ట్లు ఏమి వద్దు. ఏం చేసుకుంటాడు బంగారం పిచ్చేదా, అసలు ఏం తెలిసా అసలు అడిగి, అడిగి ఏం కోరుకోవాలి తెలిసాడు అసలు, బంగారం అని కోరుకోవాల్సింది. ఇప్పుడు అన్నం తిన్నాం చెప్పి అన్నంలో పెడితే అన్నం బంగారం అయిపోతుంది, వాళ్ళ కూతురు వస్తుందంట, కూతురు వస్తే సంథింగ్ ఏంటి చదివాను అది, పాలు పాల్లో పాలు పట్టుకుంటే పాలు బంగారం అయిపోతుందంట, కూతురు వస్తే వాళ్ళ వాళ్ళ డాక్టర్ వస్తుంది, డాక్టర్ వస్తే అమ్మా తల్లి బంగారం ఇలా చేయబెడతాడంట, వాళ్ళ కూతురు బంగారం చేయ అయిపోతుందంట. అంటే ఇంకా వాడికి వాడి తర్వాత అనుకుంటాడంట, ఏడుస్తాడంట, విపరీతం కలిసాడు. అంటే భగవంతుని ఏం కోరుకోవాలని తెలియని మూర్తులు చాలామంది ఉన్నారు భౌతిక ప్రపంచంలో. విపరీతం తపస్సులు చేసి ముక్తి కదా కోరుకోవాలి, ముక్తి కోరుకోకుండా ఇవన్నీ కోరుకుంటే నష్టపోయేది ఎవరు, భగవంతుడా మనమా. సో మనకి అట్లాంటి హయ్యర్ గోల్ మనం పెట్టుకున్నప్పుడు లోయర్గా మనకి ఏం వచ్చినా కానీ వాటిని మనం మనకి మనకి కావాల్సింది హయ్యర్ టేస్ట్ మనం అలవాటు చేసుకుంటే, కృష్ణ మాకు ఇంకేమొద్దు, కృష్ణ మీ అసోసియేషన్ కావాలి, కృష్ణ మీ ప్రేమ కావాలనుకుంటే, ఇంద్రియాలతో ఆనందింపడానికి కావాల్సినవి మనకేమొచ్చినా కానీ అచే మాకేమొచ్చిందా, మా కృష్ణ సంకీర్తనే కావాలి. లోయర్గా మనకేమొచ్చినా కానీ వాటి పట్ల మనకి అంత అటాచ్మెంట్స్ అనిపించవు, ఎందుకంటే కృష్ణ ప్రేమ దివ్యం, అది అప్రమేయం. మీకు దానిలో ఉన్నంత ఆనందం మీకు భౌతిక ప్రపంచంలో ఇంకా దేంట్లోనే ఉండదన్న. అట్లాంటి హయ్యెస్ట్ గోల్ పెట్టుకోవాలి, అండ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ పంక్చువల్గా ఉండాలి. భక్తుడు ఎప్పుడు కూడా పంక్చువల్గా ఉంటే మనం దానికి, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి 9:00 క్లాస్ అనుకోండి, లేదా 7:00 క్లాస్ అనుకోండి, 7:15 రాకూడదు, 8:00 రావాలి, 6:45 వచ్చేసేయాలి. ఇప్పుడు 10-15 మినిట్స్ ముందు రావాలి, ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఆగినా
సెవెన్కి వస్తాం. సెవెన్కి క్లాస్ అనుకోండి, సెవెన్కి ఇంటి దగ్గర బయలుదేరితే ఏ సోదరులే పావుగంటసేపు పాడతాడు ఆయన పిచ్చి పాటలు అంటే అది కాదు. టైం మేనేజ్మెంట్ ఉండాలి, అది మీ జీవితంలో మీకు ఆందోళనని దూరం చేస్తుంది. క్లాస్ అనే కాదు, క్లాస్ అనే కాదు, మీ దేనికైనా. ఇప్పుడు మీ పిల్లలు సెవెన్కి అనుకో స్కూల్ అనుకోండి, సెవెన్కి తీసుకెళ్తారా? ఆబ్సెంట్లు పడతాయి. మీరు ఏదైనా జాబ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సంథింగ్ బైనాక్ సంథింగ్ అలా పెడతారనమాట, కాలేజ్లోకి వెళ్ళంగానే ఒక 5 మినిట్స్ అటెండ్ అయినా మీ శాలరీ 1 మంత్ కట్ చేసేస్తారు. 1 డే సరిగ్గా పెట్టలేదనుకోండి, టైంకి వెళ్ళి లోపల పెట్టలేదనుకోండి, ఆ ఫింగర్ ఇవ్వకపోతే కట్ చేసేస్తారు. 1 మంత్ శాలరీ, 1 డే శాలరీ కట్ చేస్తారు. 600-700 కట్ చేసేస్తారు. పంక్చువల్గా ఉండాలి, టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఆందోళన చింతలు ఉండవు. నిజం చెప్తున్నాను, ఈ టైంకి చేయాలి, ఈ టైంకి చేయాలి మనం అలవరుచుకోవాలి. అప్పుడు టైం మేనేజ్మెంట్ చేస్తే మన జీవితంలో కొన్ని రోజులకి అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ ఫెయిత్ ఆన్ కృష్ణ, నమ్మకం పెట్టుకోవాలి భగవంతుడిపై. మనల్ని కృష్ణనే రక్షిస్తారు, ఇంకెవ్వరు రక్షించరు అనే ఫెయిత్ పెట్టుకోవాలి. మీకు దీని గురించి ఒక స్టోరీ ఒకటి చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, న్యూ కపుల్ అనమాట. వాళ్ళిద్దరూ సంథింగ్ ఒక చెరువులోనో లేదంటే ఒక గోదావరిలోనో ప్రయాణం చేస్తున్నారు, ఒక పడవ మీద బోట్ మీద ప్రయాణం చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళు తరంగాలు ఇట్లా మన అలలు ఉంటాయి కదా, అలలు వస్తున్నాయి. అలలు వస్తుంటే అతను పడవలో ఒక కత్తి ఉందండి, కత్తిని తీసుకుని భార్య గుర్తు మీద కత్తి పెట్టాడు. ఎవరు? భర్త. పెడితే అమ్మ నవ్వుతుందంట, అమ్మాయి భార్య నవ్వుతుందంట. చీ, మీరు ఎవరికే ఎగతాళిగా పెట్టారు, నిన్ను చంపుతారా ఏంటి, నీకు నంటే చాలా ఇష్టం కదా. అంటే ఆ వ్యక్తి మీద, ఆ భర్త మీద భార్యకి ఎంత నమ్మకం ఉంది. మనం ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే కృష్ణ మాకు కష్టం ఇచ్చినా మీరే ఇస్తారు, ఆనందం ఇచ్చినా మీరే ఇస్తారు, మనం అంత నమ్మకం పెట్టుకుంటాం భగవంతుని మీద. పెట్టుకుంటారు, మీరు పెట్టుకుంటారా? పెట్టుకోవాలి, పెట్టుకోము. ఇప్పటివరకు పెట్టుకోలేదు, కానీ పెట్టుకుంటే నిజంగా అట్లాంటి నమ్మకాన్ని మనం, ఆ ఫెయిత్ ఆన్ కృష్ణ, మీరే మమ్మల్ని రక్షించగలుగుతారు కృష్ణ. కష్టం వచ్చినా ఓ ఐఎమ్ సో హ్యాపీ, మీరు మాకు కష్టం ఇచ్చారంటే దీనికి ఏదో పరమార్థం ఉంది, ఆనందం ఇచ్చారంటే దీనికి ఏదో అర్థం ఉంది అని మనం ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేస్తామో దాంట్లో ఉండే ఆనందం ఇంక దేంట్లో దొరుకుతుంది. నిజమే చెప్తున్నా, మన వెల్విషర్ కృష్ణనే, ఇంకెవ్వరు కాదు. మనం రక్షించేది, మన ఆనందంలో పెట్టేది కృష్ణుడే, ఇంకెవ్వరు కాదు. అండ్ ఇట్లాంటి నమ్మకం మనం పెట్టుకున్నప్పుడు మనకి ఏ ఆనందంలో రావు, ఏది తెలిసే మనం తరిచారు అనమాట. అండ్ ఇంక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జెలసియస్, తెలుగులో ఏమంటారు అసూయ. పక్కోడో స్వామి మేము ఇది చేస్తున్నాము, మేము నాన్ వెజిటేరియన్ తినము, మేము ఏం తినము, అండ్ మేము ఎప్పుడు జపం చేస్తుంటాము, మా ఇంటి పక్క అతను ఏమీ చేయడం, రోజు 10-15 కోడిగుడ్లు తొక్కలు బయట కనిపిస్తూ ఉంటాయి, 5-6 కేజీలు బోన్లు కనిపిస్తూ ఉంటాయి. వాడు జీవితాన్ని చిన్నాళ్ళగా జీవిస్తాడు, వాడిని మొన్నేమో సైకిల్ కొనుక్కున్నాడు, నేనేమో బండి కొన్నాడు, ఇవాళ ఏమో కారు కొన్నాడు, మేము చూస్తేనేమో ఎప్పుడు ఇలానే ఉన్నాము. అంటే అట్లాంటి అసూయని మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు, మనకి అనవసరం కాదు అసలు, మనకి అది మనకి అవసరం లేదు. మన ఈ పక్కోళ్ళ గురించి మనం ఆలోచించద్దు. మన అసోసియేషన్ భక్తిలో మనం ఎలా జీవిస్తున్నాము, మన అసోసియేషన్ ఎలా ఉంది నిజంగా చూడండి. నేను మీకు దీనికి కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లాంటి అసూయ మనకి కలిగింది అనుకోండి, అంటే సంథింగ్ ఒక యానిమల్ ఉండే ప్లేస్కి, పెట్స్ కొనుక్కునే ప్లేసెస్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఓ పక్కనేమో చికెన్ సంబంధించిన కోళ్ళు గీళ్ళు అవన్నీ ఉంటాయి, ఓ పక్కన పెంచుకునే కోళ్ళు అవన్నీ ఉంటాయి. ఆ కోళ్ళు ఈ కోళ్ళు మాట్లాడుకుంటాయంట, ఏమని, ఏ కోడి బాగున్నావా, ఏ పెట్ట బాగున్నావా, ఇలా మాట్లాడుకుంటాయి ప్రతిరోజు సాయంత్రం వాడు. అదే అసలు వాటి భాషలో మాడుకుంటాయి కదా, ఇలా మాడుకుంటాయి రోజు మాడుకుంటాయి. అయితే పొద్దున్నే ఒక ఇద్దరు బయరస్ వస్తారు కోళ్ళు కొనుక్కునేవాళ్ళు. వస్తే ఒక అతను ప్రేమగా ధృతిలాగా అనమాట, చాలా ప్రేమగా పక్షిని చూసుకునే అతను వస్తాడు.
వస్తే అతను వచ్చి, ఏ నువ్వు చాలా బాగున్నావు, కోడి పేరు ఏమో సంథింగ్ దివ్య సంథింగ్ ఏదో కోడి పేరు. ఈ దివ్యని కొడుకులు వెళ్తే మిగతా ఫ్రెండ్స్ అందరూ, హే నువ్వు వెళ్ళిపోతున్నా నేను చంపేస్తారే అని చెప్పి అన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మిగతా కోళ్ళని. కానీ ఇతను ఈ కోడిని చాలా తీసుకెళ్ళేటప్పుడే చక్కగా ప్రేమగా ఇలా ఎత్తుకుని పెంచుకోవడానికి తీసుకెళ్తారండి. ఈ వెళ్ళిపోగానే ఇక నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది చంకలు పడుతున్నాయండి ఇవన్నీ మిగతా కోళ్ళని. సో తర్వాత వెంటనే మళ్ళీ ఒక కషాయుడు వచ్చాడు, వీడు ఎలా తీసుకుని వెళ్తాడు వెంటనే ఇంకొక కషాయుడు వచ్చాడు. వస్తే వీడు కూడా ఒక 5-6 కోళ్ళు కొన్నాడు. వీడు దేనికి తినడానికి అమ్మడానికి. వీడేం 10 కోళ్ళు కొనుక్కున్నాడు. మేమందరం కలిసి వెళ్తున్నాము, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళావు, ఒంటరిగా ఉంటావు, పిచ్చి బాగుందా అది అని చెప్పి కోడిని ఫస్ట్ టాన్ చేసింది 10 కోళ్ళు. తర్వాత ఈ 10 కోళ్ళు పరిస్థితి ఏంటి, తెల్లారి కాళ్ళు రెక్కలు బయటకు కనిపించాయి. ఇది శరీరహారానికి వెళ్తుంది ఈ కోడి. వచ్చినప్పుడు ఆ వానర్తో సహా వెళ్తుంటే ఈ కోడి ఏకలు కోడి కాళ్ళు ఇవన్నీ బయటకు కనిపించాయట. అంటే దాని జీవితం చూడండి, మనం ఎప్పుడైతే మన పక్వాలను చూసి ఇలా ఎలా మనం ఆ జలసేసి భావాలు మనం పొందుతామో, ఆ రెక్కల మాదిరి కోడి ఈకల మాదిరి కోడి కాళ్ళు మాదిరి రోడ్ల మీద ఉంటాం. ప్రేమగా పెంచుకునే కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అర్థమైంది? అట్లాంటి అసూయ భావాలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వైష్ణవ అంటే అసూయ రాహిత్యంగా ఉండాలి, అసూయ పరుడుగా ఉండకూడదు. మనకి అనవసరం అవన్నీ, అసూయ రాహిత్యంగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు అసూయ అనేది మన దగ్గర చేరకూడదు. ఎవరన్నా ఏదైనా మనల్ని అడిగితే ప్రేమగా కృష్ణ దగ్గర చేయాలని చూడాలి. అప్పుడు ఆ ప్రేమని మనం పంచితే వైష్ణవ అరే ఇంత గొప్పగా గ్రేట్గా జీవిస్తున్నారో వీళ్ళు అన్నట్టుగా జీవించాలి. అంతేగాని మనం అట్లాంటి జీవితాన్ని జీవిస్తేనే కృష్ణ హ్యాపీగా ఉంటారనమాట. సో ఫైనల్లీ మీకు ఈ చింతలు ఇవన్నీ అర్జునకు పొందినటువంటి చింతస్ అన్నీ కూడా అట్లాంటి భావాలు లేకపోవడం వల్లే ఆయనకి కలిగాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం జీవితాన్ని జీవించాలి. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ ఆత్మకి భూత భవిష్యత్తు వర్తమానాలని ఏమి ఉండవు. అండ్ నిత్యమైంది, శాశ్వతమైంది, సనాతనమైంది. వీటికి ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ ఇవన్నీ ఏమి ఉండవు. మనం చేసుకున్న ఈ మైండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఈగోతో మనం దాన్ని బాధించి దాన్ని కష్టపెట్టి బాధపడితే దాని నుంచి మన అంతా ఈ ఆందోళనలు, చింతలు, భయాలు, బాధలు ఇవన్నీ కలుగుతాయి. లేకపోతే మనకి చాలా హ్యాపీగా జీవిస్తామండి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి వైష్ణవాస్ కొన్ని టిప్స్ చెప్పారు, ఆ టిప్స్ అని మీకు చెప్పాను ఇప్పుడు. సో జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ 21 శ్లోకాలో ఇక్కడ ఏం చెప్తారంటే, ఓ పార్థ ఆత్మ నాశనం లేదని, శాశ్వతమైనదని, పుట్టుక లేదని, క్షయము లేదని తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును అని చెప్పి కృష్ణ చెప్తుంటే అర్జునకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏమని అంటే, ఇప్పుడు ఒక సంథింగ్, ఒక హంతకుడికి ఒక మ్యాజిస్ట్రేట్ పనిష్ చేస్తారు, ఇతనికి ఉరిశిక్ష చేయండి అంటారు. ఒకరికి అనుకుందాం పనిష్ చేస్తారు, అతను పనిష్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన శ్లోకస్ అన్ని, డిస్క్రిప్షన్స్ అన్ని చదవండి. చదివిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. నేను అందుకే చాలా డీప్గా ఏం చెప్పట్లే, మీకు భయపడి చెప్తున్నా. అండ్ డౌట్స్ వస్తాయి, మీ దగ్గర భగవద్గీత ఉందా? ఉందా? ఇంటికి వెళ్ళినాక చదవండి. చదివి డిస్క్రిప్షన్స్ అన్ని చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది. మీకు అర్థమైన భాషని ఊరికే రాసుకోండి. మీకు ఏం అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకుని నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నన్ను అడగండి. ఒక 10 నిమిషాలు ముందు వస్తే మీరు అవన్నీ మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇట్లా ఈ మ్యాజిస్ట్రేట్ ఆయన పనిష్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇతనికి ఉరిశిక్ష అయింది అన్నారు, అతను ఉరిశిక్ష చేస్తే పాపం అతనికి జడ్జికి వస్తుందా? జడ్జికి వస్తుంది అంతే కదా. మరి అతను పనిష్ చేయడం వల్లగా అతనికి ఉరిశిక్ష చేశారు అంటే అతను పాపం ఎవరికి వస్తుంది? ప్రకారం మ్యాజిస్ట్రేట్కి కదా రావాలి. మ్యాజిస్ట్రేట్కి రావాలా? ఎవరికి రావాలి మీరు చెప్పండి. ఎస్ ఎస్, ఎవరైతే తప్పు చేశారో అది ఆ
ఆ శిక్ష అది నిర్ధారించేది రాజు అనమాట. అర్జున నేను వీళ్ళందరినీ చంపడం కోసం ఆలోచిస్తాడు, ఎందుకంటే అర్జున అతను పనిష్ చేయాల్సిన వ్యక్తి. మీకు అర్థమవుతుందా? అర్జున వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు అర్జున చేసే యుద్ధము వాళ్ళ ఇంటి కోసము, లేకపోతే అతను రాజ్యాన్ని పరిపాలించడం కోసము, లేకపోతే ద్రౌపది దేవి అవహేళన చేశారనో కాదు. అర్జున ఆ భావం నుంచి బయటకు తీసుకొచ్చి తను ఏదైతే యాస్టిస్ ధర్మ ఉందో, ధర్మ యుద్ధం కురుక్షేత్రంలో జరిగే యుద్ధం, అందుకని వాళ్ళకి అంత విజయం లభించింది. యోధాని యోధులు ఉన్నారు మహాభారతంలో, కురుక్షేత్ర మహాసంగ్రామంలో చావు కావాలనుకుంటేనే వచ్చే వ్యక్తులు ఉన్నారు, భీష్మ అట్లాంటి వ్యక్తులు కూడా నేల కూలిపోయారంటే భీష్మదే ఉండే చావు రావాలనుకుంటే వస్తే ఎంత రాదానికి. అట్లాంటి వ్యక్తులు కూడా నేల కూలిపోయారంటే కారణం ఏంటో తెలుసా మీకు? ధర్మయుద్ధం ఇది. ఏదో ద్రౌపది దేవి ఆనందం దేవి కోసం, ఆనందం కోసమో, లేకపోతే వీళ్ళు రాజ్యం పరిపాలించడం కోసమో, లే ధర్మయుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ధర్మయుద్ధం. ధర్మాన్ని అతను నిలబెట్టాలన్నమాట, లేకపోతే ఇంటికో దుర్యోధన తయారవుతాడు, ఇంటికో దుశ్శాసన తయారవుతాడు. అక్కడ కానీ వాళ్ళు చేయకపోతే అట్లా రా ఆల్రెడీ చేసినా కానీ మనం ఎవరో దాన్ని చదవట్లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇంటికో దుర్యోధన, ఇంటికో దుశ్శాసన ఆల్రెడీ ఉన్నారు. ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయంటే నాకు ఇవ్వలేదు అనిపించింది. స్కూల్లో ఆ ప్రిన్సిపల్ మాట్లాడుతుంటే అనిపించింది, సార్ ఎందుకు సార్ అవసరం ఏమి సార్ అన్నాడు. ఒక ఎడ్యుకేటెడ్ అవసరం భగవద్గీత అవసరాన్ని గుర్తించలేకపోతున్నాడు అంటే వాడు చదివిన చదువు అంతా వేస్ట్. నన్ను అదే అనిపించింది నాకు, శుద్ధ వేస్ట్. ఎవరన్నా చెప్తే ఆస్వాదించి హ్యాపీగా ఆనందంగా జీవించాల్సింది, పోయి ఎవరన్నా చెప్పే వ్యక్తులే పొరబడుతుంటే దాన్ని మళ్ళీ ఎంచుతారన్నాడు. అట్లా రాజు పనిష్ చేయకపోతే, ఆ మ్యాజిస్ట్రేట్ పనిష్ చేయకపోతే వాడు ఏం చేస్తాడు? ఇంకొన్ని అకృత్యాలు చేస్తాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం మహాధర్మయుద్ధం అనమాట. అది ధర్మయుద్ధాన్ని ధర్మంగా చేశారు కాబట్టే చావును కూడా జయించగలిగే వ్యక్తులు కూడా నేల కూలిపోయారు. ఆ ధర్మానికి భీష్మదేవుడు నేల కూలిపోయారు. అందుకే ఇంచి కూడా ఖాళీ ఉండదట, భీష్ముడికి అన్ని బాణాలు వేస్తాడు అర్జున, ఇంచి కూడా ఖాళీ లేకుండా. భీష్ముడికి చెయ్యి కూడా లేపలేనటువంటి బాణాలు సంధిస్తాడు అర్జున, అయినా కానీ చావరాదు భీష్మదేవుడికి. అతను చనిపోవాలనుకునే చనిపోతాడు అనమాట. అట్లాంటి యోధుల్ని కట్టుదిట్టం చేశారు. దేంతో? ధర్మంతో. ధర్మానికి ఎంత పవర్ ఉంటుంది. నేను చాలామంది చాలా క్లాసెస్ చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమో వాళ్ళ ఆనందం కోసమో నేను క్లాసెస్ చెప్పను. చాలామంది వాళ్ళు, సార్ మీరు దేవి గాడ్స్ గురించి దేవతల గురించి ఎలా చేస్తారు, మీరు ఎలా చెప్తారు, వాళ్ళు రాదు సార్ నెక్స్ట్ వీక్ క్లాస్ అంటే. పాపం వాళ్ళకి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట క్లాస్లో, వాళ్ళు ఎక్కువ మంది జనం ఉంటే క్లాస్ చాలా బాగుంటుంది. నాకేం అవసరం లేదు ఎక్కువ మంది అవసరం లేదు, సిన్సియర్గా సీరియస్గా ఒక్కరున్నా చాలు వాళ్ళ కోసం క్లాస్ చెప్తాను. ధృతి ఒక్కది వస్తే చాలు, నేను చెప్తా క్లాస్ వాళ్ళకి, అమ్మాయి కోసం ఒక్కదాని కోసం చెప్తా, సిన్సియర్గా ఉండాలి. అప్పుడు ఆ తత్వం వాళ్ళకి వాళ్ళ హృదయంలో చేరుకుంటుంది అనమాట. అంతేగాని వాళ్ళు ఏదేదో విని వాళ్ళు ఏదేదో జీవించి వాళ్ళ కోసం ఏమి భగవద్గీత మీరే చెప్తున్నారు, నా మీద ప్రేమ లేని వాళ్ళకి అసలు చెప్పద్దు, మీరు క్లాస్ చెప్పద్దు, క్లియర్గా చెప్తారు 18 చాప్టర్లో. తపస్సంపన్నులు కాని వారికి కానీ, నా మీద ప్రేమ లేని వారికి కానీ, అసూయ రాహిత్యులు కానీ అసలు నా జ్ఞానాన్ని ఇవ్వద్దు, కానీ వైష్ణవ యొక్క ప్రేమతో ఎంచకుండా ఇస్తున్నాం. వీళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని కాకుండా సేవ చేసినా చేయకపోయినా ఆత్మజ్ఞానం ఇచ్చేస్తున్నాం. అది నిలబెట్టుకోలేరు అనమాట చాలామంది. అందుకనే ఆ వినయం ఎప్పుడు మనలో హృదయంలో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి శీల ప్రభాకి హరి హరి బోల్.